భగవద్గీత నేర్చుకునేది మీరు ఎవరి కోసం? నా కోసం కాదు. నాకేం ఫీజు ఇవ్వట్లేదు. నేను మీ నుండి ఏమీ ఆశించట్లేదు. నేను ఆశించేది ఒకటే, ఏంటి? సమయం. అమూల్యమైన సమయం మీరు ఇస్తే అద్భుతమైన జ్ఞానాన్ని నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నిజంగా మీరు ఇక్కడ భగవద్గీత కనుక వింటే, వినండి, రికార్డ్ చేసుకోండి, నోట్ చేసుకోండి, ఇంకెక్కడైనా వెళ్ళి వినండి భగవద్గీత. ఎవరో చెప్పినట్టుంది కదా ఇది, టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇక్కడ చెక్ చేసుకోండి, ఇంకెక్కడైనా చెక్ చేసుకోండి అనే డైలాగ్ చాలా ప్రాపులమైన ఈ ఇక్కడ విషయాలు నేను చెప్పే విషయాలు మాత్రం చాలా వరకు మీకు అక్కడ దొరకవు. ఎందుకంటే వాళ్ళకు తెలియక కాదు. కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే, చిన్న జీవస్వామి లాంటి వాళ్ళు ప్రవచనం చేస్తున్నారు, కొన్ని వేల మంది లక్షల మంది కూర్చుంటారు, అక్కడ ఎవరెవరు వచ్చి కూర్చున్నారో తెలియదు. కాబట్టి సభలో కొన్ని విషయాలు చెప్పకూడదు, రహస్యం. ఇప్పుడు భగవద్గీత చెప్తున్నారు సభలో అంటే అర్థమేంటి? తర్వాత ఏకాంతంలో వచ్చి ఆ రహస్యాలు మళ్ళీ తెలుసుకోవాలి. అన్ని రహస్యాలు చెప్పకూడదు. మళ్ళీ మనం మైక్ పెట్టుకుంటున్నాం, ఎన్నో విషయాలు వస్తాయి. వినేవాళ్ళకి అవతల వాళ్ళని హర్ట్ చేయొచ్చు, బాధ పెట్టవచ్చు, తద్వారా వాళ్ళు మన మీద ఇంకేదో చేయొచ్చు. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఒక్కొక్కసారి భగవద్గీత చెప్పే విషయాలన్నీ ప్రతి ఒక్కరికి నా గురించే చెప్తున్నాడు అనేది పంతులు గారు స్వామి అనిపిస్తుంది. అందరు గుమ్మడికాయలు దొంగలే, ఇక్కడ భుజాలు తండుకోకూడదు ఎవరు, అర్థమైందా? నాతో సహా. కాబట్టి సత్యమైనటువంటి యథాతథమైన భగవద్గీతను మనం ఆస్వాదించబోతున్నాం, జ్ఞానాన్ని అందుకోబోతున్నాం. కాబట్టి దయచేసి సమయపాలన క్రమశిక్షణ సరిగ్గా 6:30 ఇక్కడ ఉండేవాళ్ళు ఉత్తమమైన భక్తులు, 6:30 వస్తే మధ్యమమైన భక్తులు, 6:30 దాటిన తర్వాత వస్తే జై శ్రీమన్నారాయణ నేను అనకూడదు. కాబట్టి ఈరోజుకి సెలవు. 7 నుంచి 6:30 నుంచి 7 గంటల వరకు విష్ణు సహస్రనామ పారాయణం, 7 నుంచి 8:30 వరకు, ఇప్పుడు కూడా సమయం అంతే అయింది, 8:30, 1 గంటన్నర సమయం చాలు. ఆ గంటన్నర సమయంలో మనం 25 శ్లోకాలు పారాయణం చేసుకొని వాటికి తాత్పర్యం కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద.